అత్యంత దురదృష్టకరమైన రోజు. మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు దౌర్జన్యంగా అరెస్టు చేయడం నిజంగా శోచనీయం. అసలు చంద్రబాబునే దాదాపు 2 ఏళ్ళైంది కేసు రిజిస్టర్ అయ్యి, 17 నెలల్లో 18 నెలల్లో ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా 6 నెలల్లో ఎలక్షన్లు ప్రజల ముందుకు పోతున్నారు. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ను అడ్డుకోలేక ఈరోజు ఏదో ఒక బుడద పూసి చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపించాలనే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. వాళ్ళకుండే మచ్చలను చంద్రబాబు నాయుడికి ఎలా పూసి చంద్రబాబు నాయుడు ప్రజల్లో పలచం చేయాలనుకుంటున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తప్పకుండా ఈ ఎఫెక్ట్ ఈరోజు ఒక కుటుంబ పెద్ద అయితే, ఎవరైతే అరెస్ట్ అయితే ఇంట్లో వాళ్ళు ఎలా బాధపడతారో, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన తెలిపే రోజు వచ్చింది. ఇంకా వాళ్లకు వైసీపీ ప్రభుత్వానికి 7 నెలలు 8 నెలల్లో టైం ఉంది. ఇలాంటి నీచమైన పనులు చేస్తే ప్రజలు దానికంటే ముందే బుద్ధి చెప్తారు తప్పకుండా. ఈరోజు తెలుగుదేశం వాళ్ళను, తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం అభిమానులను అందరినీ ప్రజలు, పోలీసులు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. అరెస్టు చేసే వ్యక్తి ఏజ్ 73 సంవత్సరాలు. ఆంధ్రదేశానికి, ఆంధ్రప్రదేశ్కు ఎన్నో సేవలు చేసిన వ్యక్తిని ఈ విధంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎలాంటి కారణం చెప్పకుండా అరెస్టు చేయడం దురదృష్టకరము. తప్పకుండా ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. తెలుగుదేశం ప్రజలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఆంధ్రదేశ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పకుండా మేము శాంతియుతంగా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషిగా తిరిగి వస్తారు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం అనే దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ మాదిరిగా చేసింది. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము శాంతియుతంగానే చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.